హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఎస్పీ రెచ్చిపోయారు. ఏకంగా సీఎం సెక్యూరిటీ సిబ్బందిపైనే ప్రతాపం చూపించారు. రాష్ట్రానికి వచ్చిన నితిన్ గడ్కరీకి స్వాగతం పలికేందుకు సీఎం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఓ అంశంలో సీఎం సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఎస్పీ గౌరవ్ సింగ్ ఓ ఆఫీసర్ చెంప చెల్లుమనిపించాడు. దీంతో షాక్కు గురైన భద్రతా విభాగం వెంటనే ఎస్పీకి ధీటైన జవాబిచ్చారు. మమ్మల్నే కొడతావా అంటూ కాలితో తంతు ఆయన్ను అక్కడి నుంచి తరిమారు. ఈ ఘర్షణ జరుగుతున్నంతసేపు సీఎం జయరాం ఠాకూర్ కారులోనే ఉన్నారు. చివరికి ఉన్నతాధికారులు రెండు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.